ఎమ్మెల్యే రెస్పాన్సిబుల్ అనేది నా ఉద్దేశం. రైట్ బెట్టి బోలు. చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని. ఇట్లాంటి న్యాయం జరగాలనే దానిపైన వాళ్ళు తీవ్రమైనటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనిషి ప్రాణాలు కోల్పోతే కేవలం 5 లక్షలు ఇవ్వడం ఏంటని విహెచ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగు గీతాశ్రీ, నేను ఆపోజిట్ బిల్డింగ్లో ఉంటాను. స్టార్టింగ్ 9:30కి స్లోగా స్టార్ట్ అయింది. ఆయిల్ బయటకు వస్తా ఫైర్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఎక్కువగా వచ్చేస్తుంది, మొత్తం ఫైర్ ఎక్కువ అయిపోయింది. టిన్నులు కాలిపోయి ఆయిల్ ఎక్కువ రావడంతో ఫైర్ ఎక్కువయ్యింది. ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేశారు పోలీసులు వాళ్ళకి, వాళ్ళు వచ్చి ఆఫ్ చేశారు. ఎన్ని కెమికల్ డ్రమ్స్ ఉన్నాయమ్మా ఇవి పెట్టేటప్పుడు మీకు తెలుసా? చాలాసార్లు చెప్పాం సార్, పౌడర్ కూడా ఉంటుంది. మా పిల్లలకి ఫీవర్స్ అవి వస్తున్నాయి, దగ్గులు అవి వస్తున్నాయి, తీసేయండి అని కూడా చాలాసార్లు చెప్పాం. ఏమీ కాదు, మేము లోపల పెట్టేస్తాం, డస్ట్ పైకి రానేమో, మాది పైనే ఉంటుంది, గొడవ పైనే ఉంటుంది. అవన్నీ ఏమీ రావు, ఏమి ప్రాబ్లం కాదని చెప్పి చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు మా హస్బెండ్. పోలీస్ బిల్డింగ్ ఓనర్ కెమికల్ డంప్ పెట్టిండా లేకపోతే వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చారమ్మా? బిల్డింగ్ ఓనర్ కాదు అది, బిల్డింగ్ ఓనర్ అట్ సైడ్ ఉంటాడు. మా కింద పెట్టారు గోడౌన్లో, మా బిల్డింగ్లో కూడా రెంట్కి తీసుకుని పెట్టారు. ఆపోజిట్ బిల్డింగ్లో రెంట్కి తీసుకుని ఒకటి పెట్టారు, ఆడ బిల్డింగ్లో అంటుకుంది ఫస్ట్. అది మీరు ఎప్పుడు ఆ కెమికల్ గోడౌన్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళనే తీసేయాలని చెప్పారు కానీ అధికారులకు కంప్లైంట్ చేయలేదు? పోలీస్ స్టేషన్కి మా హస్బెండ్ కంప్లైంట్ చేశారు, మా ఫ్లోర్ వాళ్ళు 3 మెంబర్స్ కంప్లైంట్ చేశారు. ఎన్ని డేస్ క్రితం అంటే ఇయర్లీ చేస్తూ ఉన్నారు, 3 ఇయర్స్ అవుతుంది చేసి, ఇప్పుడైతే ప్రస్తుతం చేయలేదు, ఇప్పుడైతే వస్తాయి. చూస్తున్నారు కదా, మీకు ఎదురుగా నివసించేటువంటి మహిళ కూడా చెప్తా ఉంది, అనేక మార్లు మేము ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ ఇల్లీగల్ గోడౌన్ని తీసేయాలని పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు. ఇది ఖచ్చితంగా అధికారుల హస్తం ఉంది, అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జరిగినటువంటి ఘటనని ఎవరూ ఆపలేరు, కానీ జరిగిపోయినటువంటి ఘటనలో చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా ఇట్లాంటి అక్రమ గొడవల పైన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సచిన్, రైట్ రవి, అది అక్కడ పరిస్థితి. నాంపల్లిలో మాత్రం అక్కడ పొలిటికల్ నేతలు అంటే పొలిటీషియన్స్ అక్కడ చేరుకుంటున్నారు, రాజకీయ నేతలు చేరుకుంటున్నారు, రాజకీయం చేయట్లేదు అంటున్నారు, కానీ ఆ మాటలు రాజకీయం చేస్తున్నారా లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడ అంటున్న మాట ఒకటే, వాళ్ళకి ఎక్స్క్రేషియా ఇవ్వాలి, ఎక్స్క్రేషియా కూడా ఒక పెద్ద మొత్తంలో ఇవ్వాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ 5 లక్షల ఎక్స్క్రేషియాని ప్రకటించింది. 5 లక్షలు సరిపోదు, 25 లక్షలు, 50 లక్షలు ఎక్స్క్రేషియా ఇవ్వాలంటూ కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వామపక్షాలు కూడా అక్కడికి చేరుకున్నాయి, ఆ ఘటనాస్థలిని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నాయి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి చెప్పుకుంటే, కొద్దిసేపటి క్రితం అక్కడ జరిగిన ఘర్షణకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ కొద్దిసేపు